ఎందుకు ఫెయిల్ అయ్యిండు జగన్? అటు పవన్ కళ్యాణ్ గట్టిగా చంద్రబాబు దగ్గర పోతుంటే, బీజేపీ పోతుంటే, బీజేపీతో అయితే ఎంతో కొంత సంబంధాలు ఉన్నాయి జగన్, ఆ బీజేపీ పొత్తైన ఆపుకోగలిగితే ఎంతో కొంత ఆయనకు మేలు జరిగేదేమో. మీరేమో, నేను కేసీఆర్కి ఎట్లా హార్టిట్యూడ్ ప్రాబ్లం వచ్చిందో అక్కడ హంభావం జగన్ కూడా. ఇంత పథకాలు ఉన్నాయి, ఇన్ని ఎంత వాడు ఎంత, వాడు బతికెంత, నా మొహం చూడేస్తారు ముగ్గురు. ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు ఎవరు కూడా సహించారు. అవును, జనాలు దాన్ని ఎంతవరకు ఇవ్వాలని అంతవరకు చేస్తారు. ఒకటి రేవంత్ రెడ్డి చేసినప్పుడు ఒప్పుకున్నారు ఇక్కడ, అంటే ఫుట్బాల్ ఆడితే వాడు నేను ఫుట్బాల్ ఆడుతున్నా, వాళ్ళు తిరిగితే నేను తిరుగుతున్నాను. కానీ నీతి ఇట్లా ఎక్కడ పోయినాయి, ఆకాశం అక్కడ ఎక్కడో పోయినాయి, మొత్తం వ్యక్తిగత ఆరోపణలు. తర్వాత మీరు అధికారం ఉన్నారు, అధికారం ఉన్న వాళ్ళు మాట్లాడేటప్పుడు జాగ్రత్త మాట్లాడాలి. కేసీఆర్ కూడా అదే వర్తించారు. ఆనంద్ వివేకానంద రెడ్డి బ్రదర్ ఎవరు, ఆనంద్ రెడ్డి, ఆయన మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా బూతులు మాట్లాడాడు, బూతులు మాట్లాడాడు. కానీ నీ బూతులను ఆ రికార్డులకు వస్తాయి. తర్వాత చంద్రబాబుని జైల్లో పెట్టి మరీ ఆ జైలు పెట్టినప్పటి నుంచి ఇంకా అదట్టు అది ఎన్నికలకు దగ్గర ఉన్న సందర్భంలో సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది, అయిపోయింది సెల్ఫ్ గోల్. దాంతో ఏమైంది, బీజేపీ కూడా ఏమనిపించింది, అప్పటివరకు దూరంగా ఉన్న బీజేపీ, అప్పటివరకు చంద్రబాబు భారంగా భావించిన బీజేపీ నిన్ను నమ్మించగలిగింది. ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రధానమంత్రి నమ్మించగలిగిండు, అవును, మీడియేషన్ చేయగలిగింది. దానికి ఒక ఆధారం ఏమైంది, అరెస్ట్ అనేది ఆధారం. ఒక సానుభూతి సెంటిమెంట్ మించిన ఏముండదండి అసలు. నువ్వేమన్నా చేసుకో, నువ్వు కేతి రెడ్డి 24 అవర్స్ చేసిండా, చంద్రబాబు నాయుడు 18 అవర్స్ తిరిగిండా, దట్ డజంట్ మ్యాటర్. అంతే, చంద్రబాబు తిరిగిండు, జగన్ తిరగలే. జగన్ ప్రజాయాత్రణ ఆశీర్వాద సభలో అవి పెట్టి అది ఓకే, అది ప్రతిపక్షంగా ఉన్నాం. చంద్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తిరగలే, క్యాబిన్లో ఉన్నాడు. తాడపల్లి కూడా ప్యాలెస్ ఏమంటారు, ప్యాలెస్లోనే ఉన్నాడు. అక్కడ సజ్జల రామకృష్ణ రెడ్డి తప్ప ఎవరికి ఎంట్రెన్స్ లేదని ఇప్పుడు చెప్తారు, అప్పుడు చెప్పినా చెప్తారు. సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణ సకల ఆయనకి ఏం తప్పు లేదు, ఆయన ఈయన చెప్పిండండి, డైరెక్టెడ్ బై జగన్. అవును అన్నా, చూసుకోను వాళ్ళు రావడం ఏంది, ఎమ్మెల్యేలు నా దగ్గర రావడం ఏంది, అంటే అంత పరిస్థితికి వచ్చినావు, అంత అహంభావమా, అంత అహంకారమ్మా. నేను వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్పిన, ఏం ఇంత అహంభావం, ఇంత అహంకారం మీద ఎవరు కలవకపోవడము, చేయకపోవడం, అసెంబ్లీలో వచ్చినప్పుడే ఒక వెటకారం నవ్వు నవ్వడం, నవ్వి నవ్వడం, అది కూడా చెప్పి చెప్పకపోవడం. జనాలు చూసుకుంటారు, నేను బుచ్చ వేస్తున్నా. జనాలు అందరికీ ఒక గుణపాఠం, అందరికీ ఒక కనువిప్పు, ఇది జగన్ ఘోర పరాభవం, ఒక కనువిప్పు. బిచ్చం వేస్తే బిచ్చం తీసుకొని ఓట్లు వేస్తారని కాదు, నీ అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, నీ మంచితనం చూస్తారు, నీ అహంభావం ఉందా అది చూస్తారు, నువ్వు జనంలో కలిసినా చూస్తారు, నీ ధనం ప్రభావం చూస్తారు, నీ కులం ప్రభావం చూస్తారు, నీ అన్నీ చూస్తారు, అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ చూస్తారు. నీ వల్ల మాకు ఏమవుతుంది, సార్వజనీన దృష్టితో చూస్తారు. వ్యక్తిగతంగా నేను ఇంతమందికి 80% మందికి ఇచ్చిన, 80% మందికి ఇచ్చిన అంటే మరి అందరు ఇస్తున్నారు. కేసీఆర్ కూడా లబ్ధిదారులు మాకు ఓట్లు వేసినా మాకు గెలుస్తాం అనుకున్నారు. ఎట్లా లబ్ధిదారులు వేస్తారండి? మరి మీకు మీ జర్నలిస్ట్ వల్ల నా తరం కాదు కాబట్టి, నా తరం తర్వాత కాబట్టి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉండి ముఖ్యమంత్రి అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్. అవును, అప్పుడు నేను రిపోర్టింగ్ కొత్తనే, వాస్తవానికి చాలా కొత్త వస్తున్నాం. 89 కాదు, 92 నేను 91లో వచ్చిన, 91లో మేము రిపోర్టింగ్ కర్ఫ్యూ పెట్టాము. అప్పుడు కర్ఫ్యూ అయిపోయినాక చెన్నారెడ్డి కర్ఫ్యూలో మత కళాలతో మంటల్లో పోయిండు. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి వచ్చిండు, నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని మార్చిండ్రు. మార్చిన తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు, ఇంకో ఆయన వచ్చిండు, బ్రహ్మానంద రెడ్డి వన్ ఇంకో ముగ్గురే ముఖ్యమంత్రి, ముగ్గురు మారు, కోట్ల విజయభాస్కర్ వచ్చి, కోట్ల విజయభాస్కర్ వచ్చి నాలుగో ముఖ్యమంత్రి, చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఇంకొకటి అంజయ్ అంజయ్ గుర్తొస్తలేదు నాకు. ఆ మినిస్ తర్వాత కోట్ల విజయభాస్కర్ వచ్చింది. కోట్ల విజయభాస్కర్ వచ్చినప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేసిన మంచి పనులు కూడా చేయలేదు. వాజ్ ద గ్రేట్ లీడర్, కరప్ట్ కాదు, కానీ జనం మంచి కాదు, ఫ్యాక్షన్ లీడర్. ఆయన నెక్లెస్ రోడ్ ఆయన్ని పెట్టిండు, జర్నలిస్టులకు హౌసింగ్ సొసైటీ స్థలాలు ఇచ్చిండు, జనాలకు స్థలాలు ఇచ్చిండు, సారా నిషేధం చేసింది ఆయన్ని, మద్య నిషేధం చేసింది ఆయన్ని, అంటే మద్య నిషేధం ప్రకటించింది, పార్సల్గా చేసిండు, ఎన్ని పనులు చేసిండో, ప్రతి కులం సభ పెట్టిండు, ప్రతి కులానికి విరాళాలు ఇచ్చిండు, ప్రతి కులానికి భవనం ఇచ్చిన మాట ఇచ్చిండు. ఈ కేసీఆర్ అప్పటికే ప్రతి కులం సభ పెట్టిండు, లాల్బహదూర్ స్టేడియంలో కానీ ఎక్కడ కానీ.
అన్ని కులాలతో మీటింగ్ పెట్టిండు, నేను అందరికి ఉన్నా అని చెప్పిండు. చేయని పనులు లేవు ఆయన కొట్ల విజయభాస్కర్ కొట్టి దెబ్బ కొడితే 224 సీట్లు. అప్పటికి ఎన్టీ రామారావు బేజర్ మిస్టేక్ చేసిండు. ఆ మిస్టేక్తోనే మళ్ళా గవర్నమెంట్ పడిపోయింది ఆయనది. లక్ష్మీపార్వతిని పెళ్ళాడితే తిరుపతిలో ఆ ఊపులో జగన్ మిస్టేక్ చేసినా జగన్ గెలిపించారు. వైఎస్ వివేకానందని ఎవరు మాట చేసారు, ఎవరు చేసారు తెలుసు జనాలు, ఎక్కడ మూలం ఉందని. కానీ ఆ ఊపులో గెలిపించేసారు. తర్వాత అదే ఎఫెక్ట్ పడ్డది. ఇప్పుడు తర్వాత ఆ తిరుపతిలో కూడా చేస్తుంది మిస్టేక్ అని తెలుసు. ఆల్రెడీ లక్ష్మీపార్వతికి హస్బెండ్ ఉన్నాక ఈయన అడ్డదారులు చేసుకుంటుంది తెలుసు, మిస్టేక్ చేస్తుంది తెలుసు కూడా అందరు కాలు మొక్కిండ్రు. తర్వాత కాలు పట్టి గుంజీరు. సేమ్ అదే, ఏ మిస్టేక్ చేసినావో, ఏ మిస్టేక్ చేసుకుంటున్నావు అధికారంలోకి వచ్చినావు అదే మిస్టేక్ నిధి చేసింది. నిన్ను ఎన్టీ రామారావు దిగకపోతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నో మోర్ ఎప్పటివరకు ఉండకపోయింది. చాలామంది వెన్నుపోటు అంటారు, నేను దాన్ని వ్యతిరేకిస్తాను. వెన్నుపోటు కాదు తిరుగుబాట. ఎన్టీ రామారావు చేసిన మిస్టేక్, ఎన్టీ రామారావు అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం, ఏదేమైనా కావచ్చు, రకరకాల ప్రభావాలు, రకరకాల చంద్రబాబు పనిచేసిన ఓడిపోయాడు, కేసీఆర్ పనిచేసిన ఓడిపోయాడు, జగన్ మాటలు చెప్పి వచ్చినా ఓడిపోయాడు, జగన్ సంక్షేమ పథకాలు చేసినా ఓడిపోయాడు, పని చేయక ఓడిపోయాడు, జగన్ అందుబాటులో లేక ఓడిపోయాడు, అహంకారంతో ఓడిపోయాడు. అహంకారం హాంభావం మేము సేవకులు అంటారు.